హాయ్ స్టూడెంట్స్, ఏపీపీఎస్సీ ఏఈ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయి. సో ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా అవదా అనే కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకు ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది. సో డేట్స్లో కూడా ఎటువంటి మార్పు లేదు మనకి. సో ఇక్కడ నోట్ కూడా పెట్టారు, వెబ్ నోట్ ఫర్ అసిస్టెంట్ నోటిఫికేషన్. సో మీరు క్లిక్ చేస్తే హాల్ టికెట్ రిలీజ్ అని ఉంటుంది. సో డౌన్లోడ్ హాల్ టికెట్ అనే బటన్ ఉంది కదా, సో ఇది క్లిక్ చేసి మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చేసారంటే మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో హాల్ టికెట్కి సంబంధించి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీరు చదువుకోవచ్చు. సో ముఖ్యమైనవి నేను జస్ట్ హైలైట్ చేసిన ఒకటి మనం చదువుదాం. సో ఫస్ట్ వచ్చేసి ఒకవేళ మీకు రెండు హాల్ టికెట్స్ ఉంటే ఏదో ఒక హాల్ టికెట్ తీసుకోవాలి. ప్లీజ్ బ్రింగ్ యువర్ హాల్ టికెట్ వితౌట్ విచ్ ద అడ్మిషన్ విల్ నాట్. సో హాల్ టికెట్ మ్యాండేటరీగా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హాల్ టికెట్లో ఒకవేళ మీ ఫోటో బ్లర్డ్గా ఉంటే మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ డ్యూలీ అటెస్టెడ్ విత్ ద గెజిటెడ్ ఆఫీసర్. సో అటెస్టేషన్తో తీసుకెళ్ళాలి మూడు ఫోటోస్. తర్వాత ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ కూడా ఉండాలి. ఎర్లీ మార్నింగ్ 8:00కి మనకు అలౌ చేస్తారు టెస్ట్ సెంటర్కి. ఎస్, టెస్ట్ సెంటర్కి 8 AM నుంచి అలౌ చేస్తారు. ద టోటల్ డ్యూరేషన్ విల్ బి 150 మినిట్స్ ఫర్ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ యాజ్ వెల్ యాజ్ పేపర్ 2 అండ్ పేపర్ 3 అండ్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. సో ఇది కూడా మనకు కన్ఫర్మేషన్ వచ్చేసింది, పేపర్ విల్ బీ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. సో జనరల్ స్టడీస్ కూడా మనకు ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది, తెలుగు మీడియం ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వర్చువల్ క్యాలెండర్ విల్ నాట్ బి అలౌడ్. నేను స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్న స్టూడెంట్స్కి నోటిఫికేషన్లో ఆన్లైన్ క్యాలెండర్ విల్ బి ప్రొవైడెడ్ అని ఉన్నా సరే హాల్ టికెట్ వచ్చేంత వరకు నమ్మద్దు, క్యాల్కులేటర్ లేదు అన్నట్టుగానే మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి అని చెప్పాను. సో మనం అనుకున్నట్టుగానే వర్చువల్ క్యాలెండర్ లేదు, క్యాల్కులేటర్ అలౌ కూడా చేయడం లేదు. ఓకే, ఎందుకంటే మనము లేదు అనుకుని ఉంటే మనకు ప్రాబ్లం లేదు, కానీ ఉంది అనుకున్న తర్వాత లేకపోతే ప్రాబ్లం కాబట్టి అన్నిటికీ మనం ఎప్పుడు రెడీగా ఉండాలి అంతే. ఓకేనా, డిసిప్లైన్ మ్యాటర్. నెగిటివ్ మార్కింగ్, సో ఇది కూడా మనకు ఆల్రెడీ తెలిసిందే, 1/3 నెగిటివ్ మార్కింగ్. వైలేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఓకే దట్స్ ఆల్. సో ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ అయితే ఇవ్వండి. సో ఎగ్జామ్ డేట్స్లో కూడా మనకి ఎటువంటి మార్పు లేదు. సో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ వచ్చేసి 15వ తారీఖు, పేపర్ 2 కూడా 15వ తారీఖు. సో ఎవరైనా, సో ఇతను ఎన్విరాన్మెంటల్ అప్లై చేయనట్టున్నాడు. సో ఎవరైనా ఎన్విరాన్మెంటల్ పేపర్ అప్లై చేస్తుంటే వాళ్ళకి 14వ తారీఖు పేపర్ 3 ఉండి ఉంటుంది. సో ఇది పేపర్ 1 పేపర్ 2 సిలబస్. ఓకేనా అండి. సో ఇంకా మనకు హార్డ్లీ ఎంత, 6 డేసా? సో హార్డ్లీ ఒక 6 డేస్ ఉందనుకుందాం. సో ఈ 6 డేస్లో పర్టికులర్గా మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది. సో బేసిక్గా ప్రిపరేషన్లో ఇది చాలా 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 ఇంపార్టెంట్ వీక్, లాస్ట్ 1 వీక్ అనేది. నేను బిఫోర్ గేట్ ఎగ్జామ్ కానీ, బిఫోర్ HNSS ఎగ్జామ్ కానీ, లాస్ట్ 1 వీక్ మాత్రం స్టూడెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ వస్తూ ఉంటాను. ఎందుకంటే మీరు ఎంత ప్రిపేర్ అయినా సరే ఎగ్జామ్ టైంలో మీకు ఏం గుర్తుంది, మీ మూడ్ ఎలా ఉంది అనేది చాలా చాలా ఇంపాక్ట్ అవుతుంది. నేను మళ్ళీ ఎగ్జామ్ ముందు కూడా ఒక వీడియో చేస్తాను దానికి సంబంధించింది. సో చాలామంది రెగ్యులర్గా ఈ 1 వీక్కి సంబంధించి అడిగే డౌట్స్ అన్నింటినీ మ్యాక్సిమం ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ థింగ్, ఈ 1 వీక్లో నేను చూసిన పాస్ట్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ థింగ్ రెస్ట్రిక్ట్ సిలబస్. ఇది నేను సిలబస్ దాటి ఖచ్చితంగా క్వశ్చన్ రాదు అని చెప్పను. సి 1 or 2 వస్తే రావచ్చు. ఇప్పుడు మనకు ఓపెన్ ఛానల్స్లో లేదు సిలబస్లో, 100% రాదా అంటే వస్తే ఒక క్వశ్చన్ రావచ్చు. కానీ ఒక క్వశ్చన్ కోసం మొత్తం ఓపెన్ ఛానల్ ప్రిపేర్ అయ్యేంత టైం మీ దగ్గర ఉందా, ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ లేదా వదిలేసేయండి. కొత్తగా మాత్రం ఇప్పుడు పెద్ద టాపిక్స్ స్టార్ట్ చేయొద్దండి. కొత్తగా ఈ టైంలో ఏం నేర్చుకోకూడదా సార్ లాస్ట్ మూమెంట్లో అంటే నేర్చుకోవచ్చు. అది ఈజీగా సింపుల్ ఫార్ములాలో సింపుల్ థియరీలో ఉందా మనకు సఫీ. ఎందుకంటే రివిజన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్, మనం ఎఫిషియన్సీ మీద ఎక్కువ వర్క్ చేయాలి. సో ఫైనల్గా మనకు 70% అరౌండ్ 70% ఉంటుంది. మనం 2017 కట్ ఆఫ్లు చూస్తే ఏఈవి, అప్పుడు ఇంకా నెగిటివ్ మార్కింగ్ లేదు. మనకి జీవో 2016 డిసెంబర్లో వచ్చింది నెగిటివ్ మార్కింగ్ సంబంధించి. ఆ నోటిఫికేషన్ ఇంకా ముందు రావడం వల్ల దానికి నెగిటివ్ మార్కింగ్ లేదు. అప్పుడే 300కి 200 దాటిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, మ్యాక్సిమం 190స్లోనే ఉన్నారు నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు. ఇప్పుడు ఇంకా నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో మీరు ఎక్కువగా ఎఫిషియన్సీ మీద పనిచేయాలి. సో సిలబస్లో లేని 100% రావా అంటే రావు. మేము తర్వాత మనం అబ్జెక్షన్ పెట్టుకుని ఇది సిలబస్లో లేదు అని తీసేసే అవకాశం అని ఉంటుంది, రైట్? సో ఎక్కువగా ఎఫిషియన్సీ మీద వర్క్ చేయండి. పర్టికులర్గా టెక్నికల్లో సిలబస్ చాలా లిమిటెడ్ కాబట్టి
మ్యాక్సిమం డిసైడింగ్ ఫ్యాక్టర్ మనకు జనరల్ స్టడీస్ పేపరే అవుతుంది ఈ పర్టికులర్ ఎగ్జామ్కి. ఎందుకంటే టెక్నికల్ లిమిటెడ్ సిలబస్ అవ్వడం వల్ల అందరూ అన్నీ చదివేస్తారు ఈజీగా. ఓకేనా? సో సెకండ్ది న్యూమెరికల్. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్, నేను ఆల్రెడీ చెప్పాను. సో న్యూమెరికల్ ఎంత శాతం రావచ్చు సార్ అంటే, సి న్యూమెరికల్ అంటే నెంబర్ ఉన్న ప్రతిదీ న్యూమెరికల్ డేటా క్వశ్చన్ లాగా చూసారనుకోండి, ఆ నెంబర్ని చెప్పడం ఎవరి వల్ల కాదు, అంటే కొంచెం క్యాల్కులేషన్ ఇన్వాల్వ్ అయ్యి కొంచెం టైం బట్టే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను ముందు నుంచి చెప్తూ వస్తున్నాను. ఒక 10% అండి. అంటే ఇప్పుడు మాసు వాల్యూమ్ ఇచ్చి డెన్సిటీ అడిగేది కూడా న్యూమెరికల్ అన్నారనుకోండి, ఇక మనం ఏం చేయలేము దానికి. అట్లా డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ సింపుల్ క్వశ్చన్స్ ఇట్లాంటివి కూడా మీరు ఇది ఒక ప్రాబ్లమాటిక్ క్వశ్చన్ అన్నారనుకోండి, అది జస్ట్ మీకు ఆ ఫార్ములా గుర్తుందా లేదా అట్లా టెస్ట్ చేసే ఒక చిన్న డైరెక్ట్ క్వశ్చన్స్ కదా. సో వాటిని మనం న్యూమెరికల్ కేటగిరీలోకి తీసుకోకుండా జనరల్గా కొంచెం క్యాల్కులేషన్ ఇన్వాల్వ్ అయ్యి కొంచెం టైం బట్టే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి మనం కన్సిడర్ చేసుకుంటే ఒక 10% ఉంటాయి. సో ఆ 10% క్వశ్చన్స్ని మనం సీరియస్గా తీసుకోవాలన్నా తీసుకోకూడదా అనేది ఇక మీరు ప్రిపేర్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. నా పర్సనల్ సజెషన్ అయితే ఖచ్చితంగా వీటికి కూడా మనం ప్రిపేర్ అవ్వాలి, 100% ప్రిపేర్ అవ్వాలి. బట్ ఎక్కువ ఇంపార్టెన్స్ మాత్రం థియరీ అండ్ న్యూమరికల్ టైప్స్కే, సారీ థియరీ అండ్ కాన్సెప్చువల్ టైప్కి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అండ్ ముఖ్యంగా అతి ముఖ్యమైనది ఈ టైంలో మీరు చేయాల్సింది టెస్ట్ సిరీస్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో టెస్ట్ సిరీస్లో ఇప్పుడు నేను 70% అంటున్నాను, రైట్? మీరు ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో టెస్ట్ సిరీస్ రాస్తున్నా సరే అందరూ అట్లీస్ట్ సిలబస్ చూసి స్టాండర్డ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ చూసే టెస్ట్ పేపర్లు తయారు చేస్తారు కదా. సో మినిమం 70% ఆఫ్ 300 marks, అంటే టెక్నికల్లో మీకు ఎక్కువ స్కోర్ రావచ్చు 120 అట్లా, ఇందులో మినిమం 80 వస్తున్నాయా అది కూడా మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? మినిమం 70% వచ్చిన తర్వాత ఐడెంటిఫై ద మిస్టేక్స్, మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు. సి మీకు కాన్సెప్ట్ లేక తప్పు చేయరు, మీకు తెలిసినవి సింపుల్ సింపుల్ క్వశ్చన్లే తప్పు చేస్తారు. సో మీకు తప్పు పోతుంది క్యాల్కులేషనా, క్యాల్కులేషన్ ఎక్కువ క్యాల్కులేషన్ ఉందా మీకు తప్పు పోయినా, ఇక్కడ లిమిటెడ్గానే ఉంది కాబట్టి మీకు పెద్ద ప్రమాదం లేదు దానివల్ల. కానీ మీరు థియరీ క్వశ్చన్లు తప్పు చేస్తుంటే మాత్రం అమౌంట్ ఆఫ్ థియరీ అండ్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఇందులో ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు చాలా నష్టపోతారు అది. సో మీరు టెస్ట్ సిరీస్లోనే తెలుసుకోగలరు మీరు ఏ మిస్టేక్ చేస్తున్నారు, క్వశ్చన్ సరిగా చదవడం లేదా, చదివిన క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారా, క్యాల్కులేషన్లో ఫెయిల్ అవుతున్నారా. సో పోయిన మార్క్స్ ఎక్కడ పోయాయి, సో వాటి మీద ఐడెంటిఫై చేసి ఈ టైంలో ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేసుకోండి. నెక్స్ట్, ఆల్రెడీ మీ అందరి దగ్గర రివిజన్ మెటీరియల్ ఉండే ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రిపరేషన్ రివిజన్ ఇది లాస్ట్ మినిట్, ఇంకా ఇది ఎక్కువగా టెస్ట్ సిరీస్ టైం అనే చెప్పాలి ఇది రివిజన్ టైం. ఈ పాటికి మీకు రివిజన్స్ కూడా అయిపోయి ఉండాలి చాలా వరకు అందరు స్టూడెంట్స్కి. సో మీకు సంబంధించిన రివిజన్ మెటీరియల్ కావచ్చు ఏదైనా సరే, మీకు 2 subjects ఉన్నాయి కాబట్టి హార్డ్లీ మీరు నీట్ చాలాసార్లు రివైజ్ చేసి ఉంటారు కాబట్టి ఒక రోజులో మొత్తం ఫార్ములాస్ అన్నీ మళ్ళీ చూసేయచ్చు 2 subjects సంబంధించి. సో రివిజన్ చేయడం, టెస్ట్ సిరీస్ రాయడం, మీ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసుకోవడం, వాటిని ఇంప్రూవ్ చేసుకోవడం, మళ్ళీ టెస్ట్ సిరీస్ రాయడం, మళ్ళీ ఐడెంటిఫై చేసుకోవడం. సో ఇట్లా మీరు ఎఫిషియన్సీ మీద ఎక్కువ వర్కౌట్ చేయాలి ఈ టైంలో. ఎక్కువ కాన్సెప్ట్ నేర్చుకోవడం కంటే కూడా ఎఫిషియన్సీ మీద ఎక్కువ వర్క్ చేయాలి, ఎందుకంటే మనకు మీరు ఎంత ప్రిపేర్ అయినా 70%. ఇప్పుడు నాకు తెలిసి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్కి 75% ఎంతో ఉంది లాస్ట్ ఏబిపిఎస్సి ఏఈలో అంతే. సో ఎందుకు అంటే తనకి 100% క్వశ్చన్స్ అన్నిటికీ సొల్యూషన్ తెలిసి ఉండొచ్చు, బట్ ఆ టైంలో సాల్వ్ చేయలేరు. ఏ సిల్లీ మిస్టేక్స్ అవుతుంటాయి, కానీ ఎంత 5 questionలా, 15 questionలా, 25 questionలా అది ఇంపార్టెంట్. సో ఈ 1 week ఏదైనా బ్యాలెన్స్ ఉంది మనకు నేర్చుకోవాల్సింది. ఇప్పుడు జనరల్ స్టడీసే ఉంది, టెక్నికల్ ఎలాగో 2 subjects ఉన్నాయి కాబట్టి ఎలాగో ప్రిపేర్ అయి ఉంటారు. జనరల్ స్టడీస్లో ఒక పలానా సబ్జెక్ట్ వదిలేశారు, సో ఇప్పుడు అది చదవచ్చా? సో ఒక సబ్జెక్ట్ చదవడం అంటే చాలా కష్టం. ఒక టాపిక్ వదిలేశారు, డెఫినెట్గా చదువుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఒక టాపిక్ చదవంగా పాతవన్నీ మర్చిపోతారా అంటే అంత ప్రమాదం ఏం లేదు, బట్ కంప్లీట్గా ఒక కొత్త సబ్జెక్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసి నేర్చుకోవడం అంటే చాలా కష్టం. ఎలాగో వీరబాబు సార్ క్విక్ రివ్యూ వీడియో చేస్తున్నారు కదా, అట్లీస్ట్ ఆ క్విక్ రివ్యూస్ అయినా చూసుకోండి వదిలేసిన సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే అలా అంటున్నా. సో కొత్త విషయాలు నేర్చుకోవద్దు అని నేను చెప్పాను, కానీ కంప్లీట్గా కొత్త సబ్జెక్టు ఒక వ్యాస్ట్ సిలబస్ ఉంది అంటే, ఇప్పుడు ఓపెన్ ఛానల్లే నేను ఎగ్జాంపుల్లా చెప్తున్నాను, ఆల్రెడీ మీరు చదువుంటే ఓకే, కానీ మళ్ళీ ఇప్పుడు
అంత పెద్ద టాపిక్ తీసుకుని దాన్ని అర్థం చేసుకునే లోపు వాల్యుబుల్ రివిజన్ అండ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేసుకునే టైంని మీరు కోల్పోతారు. అది నేను చెప్పాలనుకుంది. ఓకేనా? అండ్ ముఖ్యంగా టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు డోంట్ యూజ్ క్యాల్కులేటర్. సో మీకు టెస్ట్ సిరీస్ ప్లాట్ఫామ్లో క్యాల్కులేటర్ ఉన్నా సరే, మీరు ఎక్కడి నుంచి రాస్తున్నా సరే, ఆ క్యాల్కులేటర్ వాడద్దు ఇంకా. ఎందుకంటే క్యాల్కులేటర్ ఉండదని క్లియర్గా తెలిసిపోయింది కదా. సో దానికి మీరు ప్రాక్టీస్ చేసి ఉండాలి ఆల్రెడీ. ఓకేనా? సో ఫస్ట్ థింగ్, ఆల్రెడీ చదువుంటే ఓకే, లేకపోతే మాత్రం బెటర్ రెస్ట్రిక్ట్ టు ద సిలబస్. ఎందుకంటే అవుట్ ఆఫ్ ద సిలబస్ అట్లీస్ట్ తర్వాత అబ్జెక్షన్ పెట్టుకునే అవకాశం ఏమి ఉంటుంది. న్యూమెరికల్ క్వశ్చన్స్, న్యూమెరికల్ అంటే చెప్తున్నారు కదా, కొద్ది క్యాల్కులేషన్ ఇన్వాల్వ్ అయ్యి ఒక 2-3 నిమిషాలు పడుతుంది ఇది సాల్వ్ చేయడానికి అనే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనము ఒక 10% లిమిట్ చేసుకోవచ్చు అంతే. ఎందుకంటే డిప్లొమా స్టాండర్డ్ అని మనకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి. నెక్స్ట్, టెస్ట్ సిరీస్ బాగా రాయండి. సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, జనరల్ స్టడీస్ కావచ్చు, టెస్ట్ సిరీస్ బాగా రాయండి. టార్గెట్ మినిమం టార్గెట్ అండి ఇది, మినిమం 70% మీరు టెస్ట్ సిరీస్లో తెచ్చుకుంటేనే అట్లీస్ట్ ఒక ఛాన్స్ ఉంటుంది మీకు. నెక్స్ట్, ఎఫెక్టివ్ రివిజన్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్, మీరు ఆల్రెడీ రివిజన్ మెటీరియల్ రెడీగా ఉంటేనే మీకు ఇది పాసిబుల్. ప్యారలల్గా రివిజన్ చేసుకుంటూ డైలీ టెస్ట్ సిరీస్ రాసుకుంటూ ఇంప్రూవ్ చేసుకోవాలి మనకు మనం. ఓకేనా? సో కొత్త విషయాలు నేర్చుకోవచ్చా అంటే ఈజీగా ఉన్న కొత్త విషయాలు నేర్చుకోండి. కష్టమైనవి, కష్టమైనవి చాలా టైం తినేస్తాయి. సో ఉన్న తక్కువ టైంలో వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోవద్దు. మనం ఇది చదవలేదే, అది చదవలేదే, మిగతా వాళ్ళు అన్నీ చదివేశారు, ఇలా కంపారిటివ్ అనాలిసిస్ పెట్టుకోవద్దండి. మీకు ప్రస్తుతం చేయాల్సిన పని అంతా మీరు ఏం చేయగలరో అది చేయాలంతే. మీరు ఎక్కువగా ఆలోచించారనుకోండి, మీరు ఏం చేయగలరో అది కూడా చేయలేరు. రైట్? ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకుని మర్చిపోయాను. కొన్ని ప్రీవియస్ ఏపీపీఎస్సీ ఏఈ పేపర్లు నేను అబ్జర్వ్ చేసినప్పుడు, పర్టికులర్గా జనరల్ స్టడీస్ పేపర్స్, అంటే నేను రీసెంట్గా చెప్పాను కదా క్వశ్చన్ బ్యాంక్ అనేది ట్రై చేస్తున్నాను, అబ్జర్వ్ చేసినప్పుడు కొన్ని ఏపీపీఎస్సీ పేపర్స్లో మళ్ళీ చెప్తున్నాను రిస్ట్రిక్ట్ టు ద సిలబస్. అది మనకు చాలా ఇంపార్టెంట్. సో వాటిల్లో మనకు సిలబస్లో ఏదైతే మెన్షన్ చేశారో జనరల్ స్టడీస్లో మెంటల్ ఎబిలిటీ రిలేటెడ్, వాటి నుంచి కొన్ని పేపర్స్లో 40 క్వశ్చన్స్ వచ్చాయి. 110 జనరల్ స్టడీస్ నుంచి వచ్చాయి. ఈ అందులో టాపిక్ వైజ్ అనేది నేను టాపిక్ కూడా కరెక్ట్ ఐడెంటిఫై చేయలేను కాబట్టి, బట్ ఇవైతే మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలగలం కాబట్టి, సిలబస్లో మెన్షన్ చేసినటువంటి ప్రతి ఒక్క టాపిక్ మీద అట్లీస్ట్ ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేసే. సి, యాప్టిట్యూడ్ రీజనింగ్ కంప్లీట్ నేర్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా వరకు ఈజీ క్వశ్చన్సే ఉంటాయి. సిలబస్లో మెన్షన్ చేసి మీకు బేసిక్స్ తెలియని టాపిక్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది కూడా నేర్చుకోండి. నేను 40 క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పడం లేదు, వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నాను. ఎందుకంటే అలాంటి కొన్ని పేపర్స్ నేను చూశాను కాబట్టి, కొన్నిట్లో 30 ఉన్నాయి కూడా ఉన్నాయి, 15 ఉన్నాయి కూడా ఉన్నాయి అనుకుంటా, బట్ మ్యాక్సిమం అయితే నేను చూసినంత వరకు 40 ఉన్నాయి. సో దీనికి మీరు రెడీగా ఉండండి. ఎందుకంటే తక్కువ వెయిటేజ్ వస్తుందని ముందే ఫిక్స్ అయ్యి, ఎక్స్పెక్టేషన్స్ ఆర్ కాజెస్ ఆఫ్ మిజరీస్ అంటారు కదా. సో మనం ఒకలాగా ఎక్స్పెక్ట్ చేసి పేపర్ ఇంకోలాగా ఉందనుకోండి, మనం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు సినిమా ఉంది, మనం ఒకలాగా ఎక్స్పెక్ట్ చేసి సినిమా ఇంకోలా ఉందనుకోండి, మనకు అది నచ్చదు నిజంగా బాగున్నా కూడా. సో మీకు అన్నీ ముందే అట్లా, ఎందుకంటే ఈ పేపర్ ఇంపాక్ట్ నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ పేపర్ మీద పడుతుంది కదా. అందుకని పర్టికులర్గా ఇది కూడా మీరు బాగా స్కోర్ చేయాలి డెఫినెట్గా. ఓకేనా? సో ఇదొక్కటి మైండ్లో పెట్టుకోండి. రీజనింగ్ రిలేటెడ్ సిలబస్లు ఏవైతే మెన్షన్ చేశారో అవి మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. పర్ఫెక్ట్ అంటే అట్లీస్ట్ మినిమం ఆ టాపిక్కి సంబంధించి ఏ ఫార్ములాస్ ఉన్నాయి, మనకు తెలియనివి ఉన్నాయి, అట్లీస్ట్ అవన్నీ చూసుకోండి. ఎందుకంటే ఒకవేళ కొత్తదంటే మళ్ళీ టైం సరిపోదేమో. మీకు సిలబస్లో మెన్షన్ చేసిన ప్రతి టాపిక్కి సంబంధించి వీటిల్లో మనం పర్ఫెక్ట్ ఉన్నామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అది నా వైపు నుంచి పేపర్కి ఉన్న సజెషన్. ఓకే? సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ సి, యూ కెనాట్ డూ వాట్ యూ కెనాట్ డూ, బట్ మేక్ ష్యూర్ యూ విల్ డూ వాట్ యూ కెన్ డూ. రైట్? సో ఆ విధంగా కంపారిటివ్ అనాలిసిస్ చేసుకోకుండా, ఇప్పుడు మీరు చదవనిది ఏదో వాళ్ళు చదివేశారు, అది ఎగ్జామ్లో రాలేదు, దానివల్ల నీకు వచ్చిన నష్టం ఏం లేదు, కానీ నువ్వు ఇలాంటి కంపారిటివ్ అనాలిసిస్ పెట్టుకోవడం వల్ల నీకు రావాల్సిన మార్కు పోతుంది నీకు. అది ఇంపార్టెంట్. సి,
నీకున్న నాలెడ్జ్తో మ్యాక్సిమం మార్కులు ఎన్ని తెచ్చుకోగలవో అదే నువ్వు చేయాలి. ఆ ఎఫిషియన్సీ విల్ డూ సమ్ వండర్స్. ఈ ఏబిపిఎస్సి ఏఈ ఎగ్జామ్ అనేది ఎంతమందికి ఎంత ఇంపార్టెంటో నాకు బాగా తెలుసు. సో చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటాను కాబట్టి, ఇప్పుడు నా ఫియాన్సీ ఆల్రెడీ వర్కింగ్ యాజ్ ఏడబుల్ఈ, ఇప్పుడు నేను ఏఈ జాబ్ తెచ్చుకోకపోతే నాకు పెళ్ళి కాదు. సో ఏఈ జాబ్ వచ్చిందా వాడి కెరీర్ ఎలా ఉంటుంది, రాలేదా కంప్లీట్లీ వేరేలా ఉంటుంది. అంటే వాడు వర్క్ లైఫ్ కావచ్చు, వాడి లైఫ్ పార్ట్నర్ కావచ్చు, వాడి కంప్లీట్ స్టోరీ అంతా వేరేలా ఉంటుంది. ఇలాంటివి ఇంకా చాలా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంట్లో నలుగురు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నేను ఒక్కడిని వర్క్ చేస్తున్నాను, వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేయాలనే వాళ్ళు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, సచివాలయం వర్క్ తట్టుకోలేక అటు బయటికి రాలేక, ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఖర్చులకు డబ్బులు సరిపోక ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఇది పోతే మళ్ళీ వస్తుందో రాదో అనే డౌటు. సో ఇట్లా ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీని వేస్ట్ చేసుకోవద్దండి. పర్టికులర్గా ఏపీ వాళ్లకు మళ్ళీ మనకి ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుందో తెలియదు. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మళ్ళీ బిఫోర్ ఎగ్జామ్ జస్ట్ మీ మైండ్ సెట్ ప్రిపేర్ చేయడానికి ఆ టైంలో మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ ఒక వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.